పొడిగిస్తే ఏ విధంగా అంటే ఈ మామూలుగా ఈ ఎఫెక్ట్ అనేది ఇప్పుడు ఇప్పుడే కొంతమంది బయటకు వస్తున్నారు కదా, కొంతమంది మాస్కులు లేకుండా కూడా వస్తున్నారు. దాని మూలాన ఏంటంటే ఇప్పుడు తీవ్రత అనేది ఒక 2 వీక్స్ ఇంకా పొడిగిస్తేనే బెటర్. బాగా పొడిగిస్తే మంచిది, పొడిగిస్తేనే మంచిది. డాక్టర్లకి కొంతమంది శానిటైజర్లు లేవు అంటున్నారు, కొంతమందికి ఏమో కిట్లు లేవు అని అంటున్నారు. నిన్న గవర్నమెంట్ చూస్తేనేమో అన్నీ ఉన్నాయి, అన్నీ ప్రొవైడ్ చేసామని అంటున్నారు. మీరు తీసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ నర్సీపట్నం హాస్పిటల్ ఒకనొక టైంలో బెస్ట్ హాస్పిటల్ అని చెప్పేసి అన్నారు. కొనసాగిస్తే మంచిదండి, ఎందుకంటే 12 డేస్ గెస్టేషన్ పీరియడ్ ఉంది కదా, మొన్న మసీదుకి వెళ్ళొచ్చారు, వాళ్ళంతా ఎఫెక్ట్ అయ్యారు. మళ్ళీ లాక్డౌన్ వదిలేస్తే అందరు చర్చిలకి మసీదులకి గుళ్ళకి వెళ్ళిపోయి స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంది. సో నా ఉద్దేశం ఏంటంటే 79 రోజులు చైనా వాళ్ళు ప్రకటించినట్టు మనం కూడా ఒక 60 రోజులు లేదా 35 రోజులు ప్రకటించాలి. ఒక్కరోజు బ్రేక్ ఇచ్చినా స్ప్రెడ్ అయిపోతుంది. కేసీఆర్ చెప్పాడు కదా బతికుంటే బలిసాకు తినొచ్చని. సో ఎవడు ఈ జనాల్లో ఎవడు తెలుసుది ఎవడు కోవిడ్ ఎవడు డేవిడ్ బయటకు వచ్చేస్తే తిరిగి వస్తారు అంతే. మీ ఇప్పుడు నేనున్నాను మీకు ఎట్ట తెలుసుద్ది, నేను కోవిడ్ నేను మాస్క్ వేసుకు రాలేదు, మాస్కులు దొరకడం లేదు. సో మీకు ఎట్లా తెలుసు, తెలియదు. ఏదో యంగ్ జనరేషన్ తట్టుకోగలదు కానీ ముస్లింలు తట్టుకోలేదు. ఇట్ ఈస్ ఏ రెస్పిరేటరీ డిసీజ్ కదా, ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ సార్స్ అండ్ కరోనా గ్రూప్. సో ఇట్స్ మై ఒపీనియన్ దట్ ఇట్ హ్యాస్ టు బి ఇంక్రీజ్ ఫర్దర్ 10 to 15 డేస్ ఆర్ 30 డేస్, దెన్ ఓన్లీ ది రిస్ట్రిక్షన్ జరుగుతుంది. వర్క్ చేస్తున్నారు పాపం, వాళ్ళంతా శానిటైజ్ చేస్తున్నారు, మెడికల్ ట్రీట్మెంట్స్ వాళ్ళకి ఇస్తున్నారు, ఐసోలేట్ చేస్తున్నారు, గవర్నమెంట్ వెహికల్స్ తిరుగుతున్నాయి. పోలీస్ వాళ్ళు జనాలు కూడా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. ఇది నిత్యావసర సరుకులు తప్ప అన్నెసరీ ఎవరు బయటికి రావడం లేదు. మున్సిపల్ ఉన్నా కానీ వాళ్ళు కూడా చేస్తున్నారు, అన్ని మున్సిపల్ వర్క్స్ చేస్తున్నారు. పాపం వాలంటీర్స్ తిరుగుతున్నారు, ఆశా వర్కర్స్ తిరుగుతున్నారు, ఏఎన్ఎంస్ తిరుగుతున్నారు. గవర్నమెంట్ బాగానే చేస్తుంది. అంటే ఇది విపత్కర పరిస్థితి కాబట్టి ఏ గవర్నమెంట్ అయినా బాగానే చేస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్న ఫీజిబిలిటీ అంటే మెడికల్ ఎక్విప్మెంట్తో చేస్తున్నారు, ఐసోలేషన్ అంతా చేస్తున్నారు. మన పర్టికులర్లో ఈ పోలింగ్లు అయితే నేను చూసినప్పుడు బాగుంది. డెఫినెట్గా అండి, డెఫినెట్గా ఉండాలి. జస్ట్ ఇది శ్వాసకోద వ్యాధి కాబట్టి మనకి రెస్పిరేటరీ డిసీజ్ కాబట్టి మనకి వెంటిలేటర్ అవసరం కాబట్టి అన్ని వెంటిలేటర్లు ఇండియాలో లేవు కాబట్టి లాక్డౌన్ తప్ప మనకి వేరే ఆప్షన్ లేదు. ఆప్షన్ ఇంకొక నాకు తెలిసి ఇంకో 4 రోజులు పెట్టేస్తే ఏదో 100 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి ఇది చేయాలని నా అభిప్రాయం. కంటిన్యూ చేస్తే తొలగిస్తే బెటర్, ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి కొంచెం పెంచితేనే బెటర్ పరిస్థితిని బట్టి. ఆ టైం కల్లా గ్రోత్ అనేది తగ్గితే కనుక ఇంకా డిస్కంటిన్యూ చేయొచ్చు. అంటే లెస్ స్ప్రెడ్ చోట్లలో లాక్డౌన్ తీసేస్తే బెటర్. లాక్డౌన్ ఇప్పుడు తొలగిస్తే ఎవరికి ఉందో ఎవరికి లేదో ఇళ్లలో ఉన్న జనాలు తెలియదు. ఒకవేళ బయటకు వచ్చేస్తే నాట్ లైక్ దిట్. నేను చెప్తుంది ఏంటంటే ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో మొత్తం లాక్డౌన్ ఉంది కదా, ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో వైరస్ ఎఫెక్ట్ చాలా తక్కువ ఉంది, అక్కడ తీసేయచ్చు. అండ్ అండమాన్ నికోబార్ అనేటి పాండిచ్చేరి ఇలాంటి యూనియన్ టెరిటరీస్ ఏరియాస్లో కూడా తక్కువ ఉంది, అక్కడ తీసేయచ్చు. హైయెస్ట్ ఎఫెక్టెడ్ జోన్స్లో లాక్డౌన్ కంటిన్యూ చేస్తే బెటర్, చాలా బెటర్ అండి. ఇంకా కంటిన్యూషన్ చేయాలి, ఎందుకంటే ఇప్పటికే కరోనా ఈ COVID-19 అనేది పెరిగినాయి, కేసులు పెరిగినాయి. తర్వాత కొంతమంది ఇంకా అందరూ దొరకలేదు వాళ్ళు, ఇంకా ట్రేస్ అవుట్ చేయాలి కాబట్టి కంటిన్యూ చేయాల్సిన నెసెసిటీ అనేది బాగా ఉంది. అంతేకాని మళ్ళా కనుక లాక్డౌన్ కనుక ఎత్తేస్తే కనుక ఈ కేసులు కనుక సివియర్గా పెరుగుతాయి, బాగా ర్యాండమ్గా పెరిగిపోతాయి. ఈ అవసరం అనేది చాలా ఉంది. ఇది తగ్గించుకున్న తర్వాత మన లాక్డౌన్ ఎత్తేస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఇంకా ట్రేస్ అవుట్ చేయాల్సిన చాలామంది ఉన్నారు. ఎల్లప్పుడు మన ఇళ్ళు వచ్చిన వాళ్ళు మార్కజ్ ఢిల్లీ యాత్రకి వెళ్ళి వచ్చిన వాళ్ళు చాలామంది ఇంకా బయటకు రాలా. వాళ్ళు మన ఏపీ నుంచి వెళ్ళిన వాళ్ళు దగ్గరగా 800 మెంబర్స్ దాకా ఉన్నారు, కానీ ట్రేస్ అవుట్ చేసింది ఎంతమంది 400 or 500 మెంబర్స్. కానీ ఆ ఫ్యామిలీ మెంబర్స్కి ఏమైంది, అది మళ్ళీ స్ప్రెడ్ అయింది వాళ్ళలో. వాళ్ళు అందరూ బయటకు రాలేదు కాబట్టి ఇది మళ్ళీ ఇంకా స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంది. ఇప్పటికే మనకి 6 to 9 టైమింగ్ ఇచ్చేసరికి రోడ్డు మీద ఏ విధంగా ఉందో నార్మల్ సిచ్యువేషన్ లాగానే ఉంది, మామూలు రెగ్యులర్ డైలీ లాగా డే లాగా ఉంది. అదే కనుక ఈ లాక్డౌన్ ఎత్తేస్తే కనుక ఏమవుతుంది, మరీ ఇంకెక్కువ మంది వచ్చేస్తారు,
అలాగే ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా రన్నింగ్ అవుతుంది కాబట్టి దాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ ఫారినర్ రిటర్న్స్ కూడా ఎక్కువ మంది వస్తారు. ఈ మనకి ఎయిర్పోర్ట్ కూడా ఈ అది కూడా లాక్డౌన్ కనుక ఎత్తేస్తే కనుక స్టేట్ లెవెల్లో కానీ ఇంటర్ స్టేట్ కానీ లేకపోతే ఏ విధంగా తీసుకున్నా కానీ ఈ స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఐడెంటిఫికేషన్ చేయడం కూడా బాగా డిఫికల్ట్ అయిపోద్ది ట్రేస్ అవుట్ చేయడం అనేది. కాబట్టి ఈ లాక్డౌన్ మినిమం మే 5th వరకైనా కంటిన్యూషన్ చేస్తే చాలా బాగుంటుంది. పోలీస్ వారైనా మున్సిపల్ డాక్టర్ వీళ్ళు కంటి వాళ్ళకి చేతులు ఎట్టు దండం పెట్టచ్చు అండి ఈ ఈ టైంలో కనుక. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి ఈ కర్తవ్యాన్ని డ్యూటీ చేస్తున్నారంటే చాలా హ్యాట్స్ అప్ వాళ్ళకి. వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయి వాళ్ళకి. అవును చాలా హ్యాట్స్ అప్. ఎందుకంటే మామూలుగా మనమే బయటకు రాలేకపోతున్నాం అంటే 6-9 ఈ మాస్కులు పెట్టుకొని ఇలా వస్తున్నామంటే వాళ్ళు కరోనా పేషెంట్స్తో దగ్గరగా నీరెస్ట్గా ఉంటున్నారంటే మరి వాళ్ళ ప్రాణాలు కానీ వాళ్ళ ఫ్యామిలీలు కానీ మరి వాళ్ళు చాలా దూరంగా పెట్టుకొని ఆ విధంగా సర్వీస్ చేస్తున్నారంటే చాలా గ్రేట్. అది హ్యాట్స్ అప్. ప్రజల సపోర్ట్ చాలా బాగుందండి. అందుకని ఈ లాక్డౌన్ ఇంతవరకు బాగా ఇంతవరకు ఈ కేసెస్ మనకి అదర్ కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే చాలా కంట్రోల్లో ఉంది. మనకి ఇది చాలా కంట్రోల్లో ఉంది. అదే ఇప్పుడు మనం యునైటెడ్ స్టేట్స్ కానీ స్పెయిన్ కానీ ఇటలీ కానీ ఫ్రాన్స్ కానీ ఇలా డెవలప్డ్ కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే డెవలపింగ్ కంట్రీ నౌ వీఆర్ బెటర్, చాలా బెటర్గా ఉన్నాం. కాబట్టి ఈ లాక్డౌన్ కనుక మనం ఎత్తేయకుండా కంటిన్యూషన్ చేస్తే చాలా బెనిఫిట్ ఉంటుంది మనకి. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.